ఇక చలువ పందిళ్లలో నవరాత్రులు భక్తులు పూజలందుకున్న వజ్రగణపయ్య గంగమ్మ ఒడికి చేరడంతో వినాయక చవితి వేడుకలకు ముగింపు జరిగింది. తుని మండలం కొత్త సురవరం శ్రీ పరదేశమ్మ బాలభక్త వినాయక సంఘం ఆధ్వర్యంలో వైభవంగా గణేష్ ఉత్సవాలు ముగిశాయి. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కొత్త సురవరంలో శ్రీ పరదేశమ్మ బాలభక్త వినాయక సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు దేదీప్యమానంగా ఉన్నాయి. 9 రోజుల పాటు నిత్య ధూప దీప నైవేద్యాలతో ఉండ్రాళ్లకు నిత్య పూజలు గావించిన ఉత్సవ కమిటీ వరసిద్ధి వినాయకుడి నిమజ్జనం అట్టహాసంగా నిర్వహించింది. ఉత్సవాల ముగింపు సందర్భంగా మహా అన్న సమారాధన జరిగింది. వందలాది మంది భక్తులు తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అధ్యక్షుడు గణపతి చక్రరావు, ఉపాధ్యక్షుడు కర్రి వీరబాబు, సెక్రటరీ మామిడల అప్పలరాజు, జాయింట్ సెక్రటరీ కోన రామకృష్ణ, కోశాధికారి గంగా నాగేశ్వరరావు, ఉప కోశాధికారి గట్టా రాజు తదితరులు పాల్గొన్నారు. బాలభక్త వినాయక సంఘం హోమగారికంగా అన్ని చేసి నవరాత్రులను అనుసంధానం జరిపించాం. గ్రామ ప్రజలందరూ సహకరించారు. సురవరం చేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక నవరాత్రి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ అన్నదాన కార్యక్రమానికి సహకరించిన భక్తులందరికీ మా కమిటీ తరఫున శ్రీ పరదేశమ్మ బాలభక్త వినాయక సంఘం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పొద్దున్ లేచి లడ్డూలు చేసినాం, పల్లీలు వేసి పులిహోర చేసినాం, మండికి